ఛానల్లోకి స్వాగతం. 2024 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఉగాది రాబోతుంది. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. వీడియో చూస్తే ఎగిరి గంతేస్తారు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాల్లో వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే గురుడు శని శుభస్థానాల్లో ఉండటం వల్ల వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, ఉన్నత పదవులు పొందుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఏప్రిల్ తర్వాత వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురుడు 5వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారులకి కూడా శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారికి 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2గా వ్యయం 8గా కనిపిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవాలి. దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై కూడా ఎక్కువగా శ్రద్ధ ఉంచాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజ్యపూజ్యం 7గా అవమానం 3గా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భాగోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతిని సాధిస్తారు. వృషభ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి ఫలితాలను పొందుకుంటారు. అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉగాది తర్వాత కెరియర్ పరంగా ఈ వృషభ రాశి వారు మిశ్రమ ఫలితాలు చూస్తారు. విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలైతే వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఏప్రిల్ తర్వాత తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యలో మార్పులు చేసుకోవటంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వృషభ రాశి వారికి గురుడు ప్రభావంతో ఏప్రిల్ తర్వాత వివాహ జీవితంలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు నిర్వహించే అవకాశం మీ ఇంట్లో ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ ఏడాది మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఉగాది నుంచి క్రమం తప్పకుండా గురు మంత్రం జపించాలి. ఈ ఏడాది 10 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఉగాది తర్వాత శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.